పుట్టుక పునర్జన్మ కూడా చివరికి మిథ్యయేనా? జన్మ అంటూ ఉంటేనే పునర్జన్మ, పునర్జన్మలు కూడా ఉండాలి. నీకు ఈ జన్మ ఎట్లా కలిగింది? ఎందుకు కలిగింది? ఈ కారణాల చేతనే నీకు మళ్ళీ జన్మలు ఉండాలి. కానీ పుట్టినదెవరు? ఈ పుట్టుక చావు నీకేనా, లేక నీకు భిన్నమైన మరొకరికా అని కనుగొంటే సత్యాన్ని గ్రహిస్తావు. ఆ సత్యము అన్ని కర్మలను దగ్ధం చేస్తుంది, జన్మల నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. కొన్ని జన్మలకి గాని పోని సంచిత కర్మ అంతా ఒక్క త్రుటిలో జ్ఞానకణం వల్ల ఎలా మాయమవుతుందో శాస్త్రాలు వివరిస్తాయి. అంటే కొండంత మందుగుండు ఒక్క నిప్పు కణంతో పేలిపోయినట్టున్నమాట. ఈ ప్రపంచానికి అసంఖ్యాకమైన శాస్త్ర పరిశోధనలకి కారణం అహంకారమే. ఆత్మవిచారం వల్ల అహంకారం పోతే ఇదంతా కూలిపోతుంది, మిగిలేదల్లా ఆత్మ యొక్క సత్యమే. అంటే నేను పుట్టనే లేదంటారా? అవును. ఇప్పుడు నీవు దేహానివనే అనుకుని దానికి కలిగే చావు పుట్టుకలు నీవేనని భ్రమపడుతున్నావు. కానీ నీవు దేహానివి కావు, నీకు జనన మరణాలు లేవు. అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని మీరు బలపరచరా? బలపరచను. పైగా నువ్వు మళ్ళీ పుట్టుతాననుకునే భావాన్ని తొలగించాలనే నా ఉద్దేశ్యం. మళ్ళీ పుట్టుతానని అనుకునేది నీవే. ఈ ప్రశ్న ఎవరికి ఉదయిస్తుందో గమనించు. ఆ పృచ్ఛకుణ్ణి కనుగొంటేనే తప్ప ఇటువంటి ప్రశ్నలకి అంతిమ సమాధానం దొరకదు.